close till I get up. Dance is fine, but it's barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. పనిచేస్తున్నది మరి స్కూల్కి వెళ్ళిన తర్వాత బ్యాక్ యార్డ్ పని కొంచెం అంటే ఇంట్లోకి కూరగాయలు కోద్దాం అనేసి కూరగాయలు కోసేసాను. సో అలానే కొంచెం బ్యాక్ యార్డ్ అంతా కూడా కొంచెం క్లీన్ చేయాల్సి వచ్చింది అనమాట. సో బీరకాయలు కోసేసాను కదా, సో అది బీరకాయలు అన్నీ ఫస్ట్ వాడేస్తూ ఉన్నాను. బీరకాయను పచ్చి కొబ్బరి కారం వేసి కూర చేశాను, దాంతోపాటు బీరకాయ అండ్ టమాటో పప్పు కూడా చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ అనేది సారీ వంట అనేది పొద్దు పొద్దునే అయిపోతుంది, కానీ ఈరోజు కాస్త లేట్ అయిపోయింది. దీని తర్వాత అంటే యాక్చువల్గా ఇప్పుడు నాకు ఆఫ్టర్నూన్ ఒక మీటింగ్ ఉంది అండ్ కాల్స్ ఉన్నాయన్నమాట. సో దానికోసం అన్ని త్వర త్వరగా వంట చేసేస్తూ ఉన్నాను మధ్యాహ్నానికి. తరువాత ఈరోజు వచ్చేసి నేను చిక్కుడు దొరకడు టైప్ అన్నమాట. 7 o'clock వరకు ఫుల్ బిజీ. వంట అయిపోయిన తర్వాత పిల్లల్ని పికప్, సారీ మీటింగ్, దాని తర్వాత కాల్స్, దాని తర్వాత పిల్లల పికప్ డ్రాప్, వాళ్ళ యాక్టివిటీస్, మళ్ళీ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది బాబుకి ఈరోజు. ఓ అసలు చాలా గోల ఉంది. ఒక్కొక్కసారి ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా బాగుండనిపిస్తూ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు మా ఆయన చాలా హెల్ప్ చేస్తారు. వంట ఒకటే చేద్దాం చెప్తాను. ఒకసారి వంట చేశారు, అసలు తినలేకపోయామన్నమాట. సో అప్పటి నుంచి వంట చేద్దాం అనే చెప్తాము, కానీ బ్రేక్ఫాస్ట్కి అయితే హెల్ప్ చేస్తారు బాగానే. అన్నిట్లో హెల్ప్ చేస్తారు అలా అనకూడదు, కానీ ఏదంటే అది హెల్ప్ చేస్తారనమాట. తనతో అస్సలు ప్రాబ్లం లేదు. ఎంత హెల్ప్ చేసినా బిజీగా ఉండేసరికి తను కూడా చాలా బిజీగా ఉంటారు. సో తనకి ఈ మధ్యన బాబు స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి రికార్డ్ చేయమని చెప్తా ఉన్నాను టైం దొరికితే. సో అప్పుడప్పుడు రికార్డ్ కూడా చేస్తూ ఉంటారు, జోకులన్నీ కుళ్ళు జోకులు వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆయన. సో ఆ విధంగా నడిచిపోయిందనమాట. నేను వచ్చేసి ఫుల్ లెంత్ వీడియో మీకు ఈరోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు వీడియో తీయడానికి కూడా టైం దొరకలేదు. సో మొత్తానికి వంట అయిపోయింది మధ్యాహ్నానికి, అన్నీ వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి అంత కిచెన్ అంతా ఫటాఫట్ క్లీన్ చేయాలన్నమాట. తర్వాత ఇంకా ఉరుకుతూనే ఉండాలి.
అలా ఈ పూటకి పండ్లు ఉన్నాయన్నమాట. చూసారా గుమగుమలాడే వంటలు, చూడటానికి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి, తింటే కూడా బాగుంటాయి, చాలా బాగా చేస్తాను నేను. మా ఆయన నాకు ఆ క్రెడిట్ అయితే ఇస్తారు ఎప్పుడు. సో ఇవి ఈరోజు కబుర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.